హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనం ఒక పెద్ద వీడియో సిరీస్ చేస్తూ ఉన్నాం, హిందూ ధర్మాన్ని ఎలా సమూలంగా నాశనం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు అన్నీ కలిసి 75 సంవత్సరాలుగా ఏ విధంగా హిందూ ధర్మాన్ని తుడిచిపెట్టేసేదానికి ఇక మళ్ళీ తిరిగి కోలుకోకుండా ప్రయత్నాలు చేశారో, ఏ విధమైన చట్టాలు చేశారో అన్నీ విపులంగా చర్చించుకుంటూ ఉన్నాం. మనం ఇంతకు ముందు ఎండోమెంట్ యాక్ట్ గురించి చర్చించుకున్నాం. ఎండోమెంట్ యాక్ట్ ద్వారా ఎలాగా హిందూ ధర్మాన్ని చావు దెబ్బ కొట్టారో, ఇప్పుడు చావు దెబ్బ హిందూ ధర్మాన్ని కొడితే సరిపోదుగా, మిగతా మతాలను పైకి తీసుకురావాలి. ఒక పొలంలో ఉండే తులసి చెట్టుకు విషం పోశారు, అది సరిపోలేదు. పక్కనే ఉండే గంజాయి మొక్కకి అమృతం కూడా పోయి పోశారు అన్నమాట. దానివల్లనే మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. అదే వక్ఫ్ యాక్ట్, చూస్తున్నారు కదా వక్ఫ్ యాక్ట్. చాలామందికి ఈ వక్ఫ్ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు దాని గురించి నేను చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మీకు వివరిస్తాను. 1951 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాగానే మన పాలకులు చేసిన పని ఏమిటంటే, 51వ సంవత్సరంలో వెంటనే ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి హిందువుల్ని చావు దెబ్బ కొట్టారు. అప్పటిదాకా ముస్లిం రాజులు మరియు బ్రిటిషు పరిపాలన బ్రిటిషు వాళ్ళు కూడా వదిలేసినటువంటి దేవాలయాలను చావు దెబ్బ కొట్టి బలవంతంగా అన్నింటినీ ఆక్రమించుకున్నారు. వెంటనే 55వ సంవత్సరంలో ఈ నెహ్రూ, ఇంకా నెహ్రూతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లందరూ కూడా వక్ఫ్ యాక్ట్ని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎండోమెంటు అనేది హిందూ ధర్మానికి విషమైతే వక్ఫ్ అనేది ఇస్లాంకి అమృతం వంటిది. ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ వక్ఫ్ అంటే ఏమిటంటే, హిందూ దేవాలయాల కింద పొలాలు, ఇంకా బంగారం, డబ్బు వంటి అనేక ఆస్తులు ఉన్నాయి అన్నమాట. వీటన్నింటినీ కూడా ఆ దేవాలయమే మేనేజ్ చేసుకుంటూ ఉండేది. మన హిందూ రాజులందరూ కూడా దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఆ దేవాలయానికి కొంత తమ పర్సనల్ ఆస్తులని దానంగా ఇచ్చారు, ఇంకా ఎంతోమంది ఇచ్చారనమాట. వాటన్నింటినీ కూడా ఎండోమెంట్ యాక్ట్ ద్వారా ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఎండోమెంట్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి ఆ ఆస్తులను మేనేజ్ చేసే అధికారమే కాకుండా దేవాలయాల యొక్క బంగారం, డబ్బు మరియు స్థలాలు, పొలాలు వీటన్నింటినీ లీజుకి ఇచ్చే అధికారం, ఇంకా అవసరమైతే అమ్మేసే అధికారం, ఇంకా పేదలకు దానం చేసే అధికారం ఉందంట. అంటే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు అన్నమాట. ఇది ఆస్తిపై, ఆ సొమ్ముపై, ఆ డబ్బుపై, ఆ సంపదపై ఆ దేవుడికి మాత్రం అధికారం లేదంట ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు ఈ వక్ఫ్ ఎండోమెంట్ యాక్ట్కి పూర్తి ఆపోజిట్ అన్నమాట. మన దేవాలయాల్లో ఉండే ఆస్తిపై మన దేవుడికి అధికారం లేదు, కానీ ఏదైనా ఒక మసీదు కానీ, దర్గా కానీ, మరియు ముస్లింల యొక్క ఖబరిస్తాన్ అంటే శ్మశానం కానీ, వీటి మీద ఒకరే ఒకరికి అధికారం ఉందంట. దాన్ని అమ్మాలన్నా, దాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, అది ఎవరు అంటే వాళ్ళ దేవుడైన అల్లాహ్కి మాత్రమే, ఇంక ఎవరికి అధికారం లేదని రాశారు. మరి ఒక మసీదు యొక్క, దర్గా యొక్క ఆస్తి మీద అల్లాహ్కి అధికారం ఉంటే, మరి ఒక హిందూ దేవాలయం యొక్క పర్సనల్ ఆస్తి మీద ప్రభుత్వానికి ఏ విధంగా అధికారం వచ్చింది? చూడండి ఎంత అన్యాయం జరిగిందో. ఇప్పుడు తర్వాత ఇంక ఇందులో యాక్ట్లో ఉండే లొసుగులన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వక్ఫ్ బోర్డు అంటే దేవస్థానాన్ని మేనేజ్ చేసే ఒక ట్రస్ట్లు, ఒక గ్రూప్గా ఏర్పడే ట్రస్ట్లు ఉంటాయి కదా, అలా వక్ఫ్ బోర్డు అనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దేవస్థానాన్ని మేనేజ్ చేసేదానికి
ఎటువంటి లీగల్ ఎంటిటీ లేదు, ఎటువంటి చట్టం లేదన్నమాట. మనం ఇప్పుడు గ్రూప్గా ఏర్పడి ఒక దేవస్థానాన్ని మేనేజ్ ట్రస్ట్ పెట్టుకున్నాం, ట్రస్ట్ అనేది దేనికైనా అన్నమాట. కానీ దేవాలయాలకు స్పెషల్గా ఒక లీగల్ అధికారం, ఒక లీగల్ ఎంటిటీ అనేది లేదు. అటువంటి అధికారాన్ని, లీగల్ ఎంటిటీని ముస్లింలకు ఇంకా మసీదులకు కల్పిస్తూ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ వక్ఫ్ చట్టం ప్రకారం ఒక నాలుగు ఒక పది మంది గ్రూప్గా తయారయ్యి వాళ్ళు ఒక వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకుంటారు అన్నమాట. అలా రిజిస్టర్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఎటువంటి పవర్స్ వస్తాయంటే, వాళ్ళు అక్కడ ఉండే మసీదుల్ని మేనేజ్ చేయొచ్చు, ఇంకా అక్కడ ఉండే ల్యాండ్స్ని మేనేజ్ చేయొచ్చు, వాటి యొక్క డబ్బుని మేనేజ్ చేయొచ్చు, ఇంకా అక్కడ ఉండేటువంటి కబరిస్తాన్ని మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయడం మాత్రమే కాదు, వాటి మీద వచ్చే డబ్బునంతా కూడా వాళ్ళు ఒక సెంట్రల్గా యూనిఫైడ్గా చేసి దాంతో కొత్త మసీదులు నిర్మించవచ్చు, ముస్లింలకి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఇంకా ఆ డబ్బుతో వాళ్ళు ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అది 0% ట్యాక్స్ ఫ్రీ. ప్రభుత్వం ఆ డబ్బులో వేలు పెట్టేదానికి అధికారం లేదు. ఇంకా ఆ డబ్బు మీద వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మన దేవాలయాలు మాత్రం తమ సంపదను తామే మేనేజ్ చేసుకునే అధికారాన్ని కోల్పోగా ఇంకా తమ రెవెన్యూలో తమకు వచ్చే ప్రతి రూపాయిలో 25 నుంచి 50 వయసులు 50% వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వాళ్ళైతే 0% పన్ను. ఆల్రెడీ ఇప్పుడు మన దేవాలయాల యొక్క కొన్ని వేల ఎకరాల స్థలం కబ్జాలకు గురైంది. అటువంటి కబ్జాలకు గురైన స్థలం మీద దేవాలయాలు ఎలా పోరాడాలి? పోరాడేదానికి దేవాలయాల్ని రిప్రజెంట్ చేసే ఒక సంస్థ అంటూ లేదు. ఉండే ఒకటే ఒక సంస్థ ఎండోమెంటు. ఎండోమెంటు అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. వాళ్ళు ఎలాగూ ఉండే స్థలాలను ఆక్రమించుకుంటూ ఉన్నారు, ఉన్న వాటిని కాపాడే దేవుడెరుగు. కానీ ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకి అన్లిమిటెడ్ లీగల్ రైట్స్ ఇచ్చేశారు. అవి చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడైనా ఒక సమాధి, ఒక ఎవరో ఒక ముస్లిం సమాధి ఉంటే అది దర్గా కిందే వస్తుంది, ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించుకోవచ్చు. ఎక్కడైనా ఒక జెండా పాతితే ఆ జెండా ఆ స్థలం అంతా కూడా వక్ఫ్ బోర్డు కిందే వస్తుంది. వక్ఫ్ బోర్డు అంతకుముందు ఈ ల్యాండ్ జిహాద్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది భారతదేశంలో. ఇలా జెండాలు పాతి సమాధులు చూపించి దర్గాలు అని చెప్పి స్థలాలని ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆక్రమించుకుంటూనే ఉన్నారు. కానీ అది చాలా నెమ్మదిగా జరిగేది. దానికి లీగల్ స్టాండ్స్, లీగల్గా కోర్టులోకి వెళ్తే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. కానీ ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్లిమిటెడ్ అధికారాలు వచ్చేసాయి. అది అక్కడ ఒక ముస్లిం సమాధి ఉండింది, అది ఒక దర్గా అని వాళ్ళు రుజువు చేసుకోగలిగితే, లేదా అది ఒక ముస్లిం గ్రేవియార్డ్ అని ఏదైనా ఒక చిన్న క్లూ చూపించగలిగితే చాలు. ఈ వక్ఫ్ చట్టం ప్రకారం ఆ స్థలం అంతా కూడా వక్ఫ్ బోర్డు కింద వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఈ అధికారాన్ని ఉపయోగించి వీళ్ళు భారతదేశాన్ని ల్యాండ్ జిహాద్ ద్వారా ఎట్లా ఆక్రమించారంటే మీకు తెలీదు. అంత భయంకరంగా భారతదేశాన్ని ఆక్రమించేశారు. ఇంత ఆక్రమణ అప్పట్లో ముస్లిం రాజులు కూడా చేయలేకపోయారు. అలాంటి అద్భుతమైన అధికారాలను వాళ్ళకి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం ఇచ్చేసింది అన్నమాట. దీనికి రెండే రెండు ఉదాహరణలు చెప్తాను. వీళ్ళ యొక్క ఆక్రమణ ఎంత దూరం వెళ్ళిందో మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది ఈ మధ్య హైదరాబాద్లో మీకు పేపర్లో మీరు బహుశా చదివి ఉండకపోవచ్చు, సర్వే నెంబర్ 80. హైదరాబాద్లో ఈ సర్వే నెంబర్ 80 అనే ల్యాండ్ మీద గత 10-15 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు ఏమిటంటే, ఈ సర్వే నెంబర్ 80 అనే ల్యాండు ముస్లింల యొక్క గ్రేవ్ యార్డు కాబట్టి ఇది వక్ఫ్ బోర్డుకి చెందుతుంది అని చెప్పి అక్కడ ఉండే లోకల్ వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు వేసింది. నిజానికి ఆ ల్యాండ్ని కొంతమంది హిందూ బిల్డర్స్ కొనుక్కొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకంతా నష్టం వచ్చేసింది, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్ని మధ్యలోనే ఆగిపోయాయి అన్నమాట. అలా కేసు వేయడం వల్ల పూర్తిగా ఆగిపోయి వాళ్ళకి ఎంతో నష్టం వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత కోర్టు లేదు ఇది వక్ఫ్ బోర్డుకి చెందని తీర్పు ఇచ్చింది. ఆ ల్యాండ్ యొక్క విలువ ఎంతో తెలుసా?
6,000 కోట్లు. చూసారా వాళ్ళ యొక్క ఆక్రమణ ఎలా ఉందో, 6,000 కోట్ల హిందువుల ప్రాపర్టీని కేవలం ఆడ కొన్ని సమాధులు ఉన్నాయి కాబట్టి ఇది ముస్లింల యొక్క ఖబరిస్తాను కాబట్టి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా అది మాకే చెందుతుంది అని వాళ్ళు ఆక్రమించేశారు అన్నమాట. ఈ మధ్య తీర్పు వచ్చింది. ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి. తాజ్ మహల్, ఈ తాజ్ మహల్ మీద ఎంత రెవెన్యూ వస్తుందో మీరు ఊహించలేరు. భారతదేశానికి ఎంతోమంది యాత్రికులు వస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసే టికెట్ల వల్ల ఎంతో రెవెన్యూ వస్తుంది. ఈ వక్ఫ్ యాక్ట్ని ఉపయోగించి ఉత్తరప్రదేశ్లోని వక్ఫ్ బోర్డు వాళ్ళు ఒక కేసు వేశారు. అదేమిటంటే, ఈ తాజ్ మహల్ అనేది గ్రేవ్ యార్డ్ కదా, గ్రేవ్ యార్డ్లన్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు చెందుతాయి కదా వక్ఫ్ యాక్ట్ ప్రకారం, కాబట్టి ఇది కూడా మాదని కేసు వేశారు. ఆ కేసు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం మీద కేసేస్తారు అన్నమాట. కేసేస్తే ఇంకా ఏదేదో అది ఇది చెప్పి చివరికి భారత ప్రభుత్వం కేసు గెలిచి ఒక్క రోజు మాత్రం ఫ్రైడే రోజు మూసివేసి దాన్ని వాళ్ళు ప్రార్థనలు చేసుకునేదానికి అనుమతి ఇచ్చారన్నమాట. ఫ్రైడే రోజు తాజ్ మహల్ నో ఎంట్రీ అన్నమాట. అలా ఇంకా ఇప్పుడు నేను చెప్పిన చాలా చిన్న చిన్న కేసులు, వీళ్ళు ఏ స్థలాన్ని కావాలన్నా ఆక్రమించుకోవచ్చు. జస్ట్ అది ముస్లిం గ్రేవ్ యార్డ్ అని అడుగు సమాధి కట్టి రుజువు చేసుకుంటే చాలు. అటువంటి అన్లిమిటెడ్ పవర్స్ని ఇచ్చేసారన్నమాట వాళ్ళకి. దాని ద్వారా ఈ ల్యాండ్ జిహాద్ అనేది భయంకరంగా జరుగుతూ ఉంది. తర్వాత దీని ద్వారా ఏమిటంటే, ముస్లింలందరికీ కూడా లా ద్వారా ప్రొటెక్షన్ వాళ్ళ సంస్థలన్నింటికీ, తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్, తర్వాత వాళ్ళు తమ సంపదని అంతా సెంట్రల్గా మేనేజ్ చేసుకొని ఇంకా కొత్త మసీదులను కట్టుకోవచ్చు, ఇస్లాంని ఫాస్ట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇటువంటి లీగల్ ఎంటిటీ ద్వారా. మన ఇంకా ఆ వచ్చిన డబ్బునంతా కూడా ముస్లింల సంక్షేమానికి వాడుకోవచ్చు. వాళ్ళు ఎలా వాడుతున్నారంటే నేను చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. మీరు కేరళలో లవ్ జిహాద్ కేసుల్లో అటువంటి కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లాయర్ ఫీజుల కింద ఖర్చు పెట్టి ఆ కేసులు గెలిచేదానికి హిందువులను ఓడించి హిందూ అమ్మాయిల్ని తమ మతంలోకి లాక్కునేదానికి వాడారన్నమాట. ఇంకా ఆ కొన్ని కోట్ల రూపాయల డబ్బుని హిందువుల ప్రాపర్టీస్ ఆక్రమించుకునేదానికి ఖర్చు పెట్టారు. ఫేమస్ కేసు ఏమిటంటే రామ మందిరం కేసు. ఈ రామ మందిరం ఏదైతే ఉందో అది మాది, ఎందుకంటే అదొక మసీదు స్ట్రక్చర్ ఒకటి ఉంది కాబట్టి అది మాదే. ఒకవేళ దేవాలయం ఉంటే అది ఆ స్థలం హిందువులదని చెప్పేదానికి ఎటువంటి చట్టం లేదు. ఒకవేళ మసీదు ఉన్నా అదొక ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉన్నా అది ముస్లిం వక్ఫ్ బోర్డుకే చెందుతుంది, ముస్లింకే చెందుతుంది చెప్పేదానికి వక్ఫ్ యాక్ట్ ఉంది. ఈ వక్ఫ్ యాక్ట్ని వాడే ఇన్ని రోజులు వాళ్ళు రామ మందిరాన్ని నిర్మించకుండా ఆపగలిగారన్నమాట. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటుంది. ఎంత డ్యామేజ్ చేశారంటే ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా వాళ్ళు హిందూ సమాజాన్ని అంత డ్యామేజ్ చేశారు. ఎన్నో వందల వేల ఎకరాల హిందూ దేవాలయాల యొక్క సంపద అంతా ఇప్పుడు వక్ఫ్ బోర్డు కింద ఉందన్నమాట. అక్కడ ఒక మసీదు ఒక సమాధి చూపిస్తే వాళ్ళు ఆక్రమించేసుకోవచ్చు. ఇదే లీగల్ గూండాయిజం అన్నమాట. అంతవరకు ఇల్లీగల్ గూండాయిజమే ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీగల్ గూండాయిజాన్ని తయారు చేశారు. ఇంకా మీకు తెలియని విషయం ఏమిటంటే, భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి ఎన్నో వేల లక్షల మంది బాగా రిచ్ హిందువులు, బాగా సంపన్నులైనటువంటి హిందువులు అక్కడి నుంచి వచ్చేస్తే ఆస్తులన్నీ అక్కడ వాళ్ళు ఎట్లా పడితే అలా ఆక్రమించుకున్నారు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు ఆ హిందువులందరూ వాళ్ళకి ఎటువంటి ఇళ్ళు కానీ ఏమీ లేక మసీదుల్లో తలదాచుకుంటే గాంధీ ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలవంతంగా వాళ్ళని గెంటేసి ఇంకా ఈ వదిలేసిన ఇక్కడి నుంచి వదిలేసి ముస్లింలు వెళ్ళిపోయారు కదా, ఇక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళు స్థలాలు వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ వాటిని వీళ్ళు ఎక్కడ ఆక్రమించుకుంటారు అని హడావిడిగా ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ ప్రాపర్టీస్ అంతా కూడా
ఈ వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డు కింద కలిపేశారనమాట. చూసారా ఎంత అన్యాయం జరిగిందో. ఆ దేశంలో వాళ్ళు తమ సంపదని వదిలేసి వచ్చారు కదా, కాబట్టి ఈ దేశంలో వాళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్ళి దాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ప్రాపర్టీస్ని ఆక్రమించుకునే లీగల్ అధికారం వాళ్ళకు ఉంది, కానీ దాన్ని డినై చేశారు. వాళ్ళు శరణార్థులుగా ఎంతో పేదరికంలో జీవించాల్సి వచ్చింది, అక్కడ జమీందారులుగా జీవించిన వాళ్ళు అన్నమాట. ఈ వక్ఫ్ బోర్డులు ఎంత రిచ్చు మీకు చెప్తాను చూడండి. ఢిల్లీ, ఢిల్లీ అనేది నిజానికి ఒక రాష్ట్రం కూడా కాదు, ఒక చిన్న నగరం వంటిది. అలాంటి చిన్న ఢిల్లీలోనే అక్కడ ఉండే వక్ఫ్ బోర్డు యొక్క ప్రాపర్టీస్ వాల్యూ ఎంతో తెలుసా? 1,300 కోట్ల రూపాయలు. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక వక్ఫ్ బోర్డు ఉంది, మళ్ళీ సెంట్రల్గా ఒక వక్ఫ్ బోర్డు ఉంది. ఈ వక్ఫ్ బోర్డుని ప్రభుత్వం సూపర్వైజ్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఉండే ప్రాపర్టీస్ని ఎవరూ కూడా ఆక్రమించుకోకుండా ఎండోమెంట్ యాక్ట్ ద్వారా దేవాలయాల్ని మేనేజ్ చేస్తుంది, సూపర్వైజ్ చేయదు. ఎందుకు మేనేజ్ చేస్తుంది, అందులో ఉండే సంపద ఆక్రమించుకునేదాన్ని తాను స్వయంగా. కానీ వక్ఫ్ యాక్ట్ ద్వారా ముస్లింల యొక్క సంపదని ఎవరు ఆక్రమించుకోకుండా తమ యొక్క పవర్స్ని, లీగల్ పవర్స్ని ప్రభుత్వాన్నంతా వాడుతుందన్నమాట. ఏమి అన్యాయం అండి ఇది, చూడండి. తరువాత వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.